ఈ దినము మీకు వచ్చిన మాట అంటే యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చిన మాట ఏమిటంటే యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అని ఒకటి యాడ్ చేశాడు. అంటే దేవుని ఒక మాట మారదు, భూమి ఆకాశములు మారినా నా మాటలు మారవు అని ఉన్నవి. కాబట్టి యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాటను గురుట్టిగా నమ్మాలి అంతే. కానీ ఇక్కడ నిశ్చయముగా అని ఒకటి యాడ్ చేయబడి ఉన్నది. అంటే అర్థం ఏమిటి? కంపల్సరీ, తప్పకుండా మీరు పాటించండి అని అర్థం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుణ్ణి రాజ్యమే చాలా ముఖ్యం. కొందరు అంటారు నా ఆలోచన అంటే నా విషన్, నా నిరీక్షణ లండన్ పోవాలి, కొందరు అంటారు అమెరికా పోవాలి, అమెరికా పోవాలి అదే నా విషన్, ఎంత కష్టపడి అయినా పోవాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిరీక్షణ ఉంటుంది. అట్టు పోవాలి, ఇట్టు పోవాలి, నేను పైలట్ అయిపోవాలి, నేను అక్కడ శాటిలైట్లో వెళ్ళి అక్కడ మూన్ అక్కడికి వెళ్ళాలి. అంటే చెప్తున్నాను ఒక్కొక్కరికి. కొందరు ప్రార్థన కొరకు వచ్చినప్పుడు అంటారు డాక్టర్ కావాలి సార్ ప్రార్థన చేయండి, సీటు దొరక. అంటే డాక్టర్ కావాలి. ఇప్పుడు ఒక మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, వెనకకి ఇంకొక బ్యాచ్ కావాలి. ఏజ్ పోతూ ఉంటే మళ్ళీ వెనకకి కావాలి. కొందరు మంచిగా నేను వాడబడాలి, ఎవాంజలిస్ట్గా ఉండాలి, మిరకులు జరగాలి, అద్భుతాలు సూచక క్రియలు జరగాలని పట్టుదలతో ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన నిరీక్షణ ఉంటుంది. అవును, ఇక్కడ స్పష్టముగా ప్రభు మనకు ఏమంటున్నాడంటే మరల జన్మించితేనే కాని దేవుణ్ణి రాజ్యమును చూడలేదు. దేవుణ్ణి రాజ్యం అనేది చాలా ఇంపార్టెంట్. దేనినైనా పోగొట్టుకోండి, పరలోక రాజ్యం మాత్రం పోగొట్టుకోకండి. అంత అందమైనది తప్ప దానిని వివరించలేం. నరుడు కట్టిన బిల్డింగ్, నరుడు కట్టిన హోటల్ ఎంత బాగుంది. దేవుడే కట్టాడంట మన కొరకు, అది ఎంత బాగుంటుంది అసలు వర్ణించలేం. ఫుల్ టెక్నాలజీతో ఉంటుంది, ఫుల్ టెక్నాలజీ అని నేను అనుకుంటున్నా. అంటే ఫీడ్బ్యాక్, అంటే పోయి నేను నాకు ఇలా ఉన్నాను అలా ఉన్నానని ఎవరైనా నాకు మనకు ముందుగా ఉన్న భక్తులు వెళ్ళి చూసి మనకు ఏ సమాచారం ఏం ఇవ్వలేదు. కాబట్టి అందరికీ గుర్తుగా ఉన్నట్టే ఉంటుందా దేవుని రాజ్యం? ఉంటుందా? బైబిల్లో ఉన్నది బాగా ప్రకటిస్తున్నారు, ఉంటుందా? అందరికీ ఇంక పోతనే తెలుసు, కానీ దేవుని వాక్యమును మనము నమ్మాలి. నమ్మడమే అక్కడ బ్లెస్సింగ్. చూచి నమ్మడము అందరూ నమ్ముతారు, చూడకుండా నమ్మువారే ధన్యుడు.
క్రైస్తవ జీవితం అంటే నమ్మడం నమ్మడం నమ్మడం, ప్రతి స్టెప్ కూడా నమ్మకం నమ్మకం నమ్మకం. ఇప్పుడు మేము కూడా ఏదైనా మీటింగ్ పెడితే నమ్మకంతోనే ముందు అడుగు పెట్టాలి. అన్నీ ఉన్నాయా, డబ్బు ఉన్నదా, మనం ఇవ్వగలమా, పేపర్లు రాసి లెక్క చేసుకుంటూ కూర్చుంటే ఏది నడవదు. కాబట్టి మేము కూడా విశ్వాసంతోనే దిగాలి. దేవుడు మాతో ఉన్నాడు, చేస్తాడు అని. కాబట్టి మా ఫ్యాక్టరీలు కూడా నా సన్నకి అదే చెప్తాను, ఇదిగో విశ్వాసంతో దిగాలి, విశ్వాసంతో దిగాలి, కానీ జ్ఞానమును కూడా ఉపయోగించాలి. గుర్తుగా పోయి ఎక్కడైనా పడి నీవే చెప్పావు కదా విశ్వాసంతో దిగుమని, కాబట్టి నేను దిగాను, అలా కాదు. విశ్వాసం ఉండాలి, దేవుని యొక్క గ్రేస్ కూడా ఉండాలి, మన ఆలోచన కూడా కరెక్ట్గా ఉండాలి. విశ్వాసం ఉండాలి. అండ్ నాకు విశ్వాసం ఉంది, షుగర్ ఉన్నది, నేను చెరుకు రసమే త్రాగుతాను, డాక్టర్ చెప్పారు అంటే బైబిల్లో చదివాను, బాగా విశ్వాసం ఉన్నది నాకు, మార్నింగ్ అదే తాగుతాను, మధ్యాహ్నం అదే తాగుతాను, రాత్రి అదే తాగుతాను అంటే ఇంక తొందరగా వెళ్ళిపోవాల్సింది. అంటే విశ్వాసం ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. కాబట్టి ఆ జ్ఞానం దేవుని దగ్గర నుంచే వచ్చింది. జ్ఞానం వస్తే ఫైనాన్స్ వచ్చేస్తుంది, డబ్బు ధనం దేవుడు ఇస్తాడు, జ్ఞానం వస్తే ధనం వస్తుంది. కాబట్టి మరల జన్మించడం తేటగా ప్రభు చెప్పాడు, ఆత్మ ద్వారా కానీ జలము ద్వారా కానీ మీరు జన్మించకపోతే పరలోక రాజ్యము పోలేరు. క్లియర్గా చెప్పాడు, ఆత్మ ద్వారా జలము ద్వారా. జలము ద్వారా అంటే రక్షణకి గుర్తుగా బాప్టిజం, ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మను పొందిన అనుభవం పొందినప్పుడు అది ఆత్మ ద్వారా జన్మించినట్టు. ఈ రెండు చాలా అవసరం, ఈ రెండు ఉండనే పోగలుగుతారు అని క్లియర్గా ఉంది. ఇక దొంగ అలా చేశాడా, లాస్ట్ టైంలో వెళ్ళాడు కదా ఆయన కూడా, ఆయన బాప్టిజం తీసుకున్నాడా అని వాదిస్తే వాదించే వారికి ఏం దొరకదండి, వాదించే వారికి ఏం దొరకదు. నమ్మాలి, గురుడిగా ప్రభువే చెప్పేశాడు, ఆకాశ భూమి మారిన మాటలు మారవు, దేవుడు చెప్పేశాడు, ఇంకా ముందుకు వెళదాం, నమ్మి ముందుకు వెళ్ళాలి. చూడండి, రక్షణకు గుర్తుగా బాప్టిజం. బాప్టిజం అంటే నీటిలో మునగడం, లేవడం. మునిగినప్పుడు పాత జీవితానికి ముగింపు, డోర్ మూయబడుచున్నది పాత జీవితానికి. మళ్ళీ తిరిగి లేచినప్పుడు క్రొత్త జీవితం ప్రభువైన యేసుతో ప్రారంభం. ఎంత మంచిగా ఉంది, పాత జీవితానికి ముగింపు, క్రొత్త జీవితం ప్రభుతో ప్రారంభం. రక్షణ పొందంగానే పాపాలు క్షమింపబడి ఉంటవి, హార్ట్ గుండె క్లీన్గా ఉంటుంది, యేసు రక్తం ద్వారా కడుగబడి ఉంటుంది. వెంటనే గ్రీన్ సిగ్నల్, హోలీ స్పిరిట్ నీవు రావచ్చు అయ్యా, మొత్తం సిద్ధంగా ఉన్నది రావచ్చు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు, వచ్చి మనలో నివసించుచున్నాడు. కాబట్టి ఇటువంటి అనుభవం ప్రతి ఒక్కరికి కావాలి. అటువంటి అనుభవం మీకు ఉన్నదా? నేను సిఎస్ఐ సంఘము అప్పుడు చిన్నగా జన్మించినప్పుడే కొన్ని దినంలో వెళ్ళి పేరు పెడతారు, అప్పుడే బాప్టిజం ఇచ్చేస్తారు. ప్రభు చూడండి, మంది జ్ఞానం వచ్చిన తర్వాత, అన్నీ తెలిసిన తర్వాత 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్టిజం తీసుకున్నారు. అవును, కాబట్టి యేసు ప్రభు మనకు మాదిరి.
ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను, ఆయన అడుగు జాడలయందు మనం నడవాలని మాదిరి ఉంచిపోయెను, నేను చేసినట్టే మీరు చేయండి. అందరికీ ఇంకా మరణం తర్వాత జీవితమే లేదయ్యా, క్లోజ్, ఇంకా ఫినిష్, అంతే. చదువు పోయింది, జ్ఞానం పోయింది, టాలెంట్ పోయింది, అన్నీ పోయినాయి, ఇంకా అంతే. ఆ వ్యక్తి ఇంకా కొద్దిగా ప్రజలు కుటుంబస్తులు మర్చిపోతారు. కొన్ని దినాలు జ్ఞాపకం ఉంటుంది, మెల్లగా మర్చిపోతారు. ఇంకా జీవితం ఉన్నదా? ప్రభువే మనకు మాదిరి అండి. ఆయన బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకొని బయటికి రాగానే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీద పావురం వలె దిగి వచ్చి రావడం అక్కడ ఉన్నవారు చూశారు. స్వరమును అక్కడ ఉన్నవారు విన్నారు. అక్కడ జలముతో జన్మించాడు, జలము ద్వారా, ఆత్మ ద్వారా కూడా జన్మించాడు. ఈ రెండు ఉంటేనే పరలోక రాజ్యానికి ఎక్కి పోగలం. ఆయన ఎలా పోయాడు? ఎక్కి పరలోకం వెళ్ళాడు. గలిలేయ మనుషుల ఎదుట యేసు పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. మనకు కూడా అదే ఉంటుంది. ఆయనకు ఏది జరిగిందో మనకు కూడా అదే. మరణం నుండి తిరిగి లేచాడు. మూడు దినములు, మనం కూడా మూడు దినముల తర్వాత లేపబడతామో ఏమో. అది ఇంతవరకు అది దాచబడియే ఉన్నది, బయటికి తెలియట్లేదు. సమాధి చేయబడిన తర్వాత 3 డేస్ తర్వాత యేసు ప్రభు లేచినట్టు మనం కూడా లేపబడతామో ఏమో. మహిమ శరీరమును తీసుకొని ఆయన ఎలా ఎక్కి వెళ్ళాడో పరలోకం, మనం కూడా అలాగే ఎక్కి వెళ్తామో ఏమో. ప్రభును లేపిన ఆత్మ మీలో ఉన్నది కనుక ప్రభును లేపినట్టే మిమ్మను కూడా లేపును. తర్వాత శరీరం ఉండదు, మహిమ శరీరముగా మార్చబడి ఎక్కడికైనా అది వెళుతూ ఉంటుంది. శరీరం ఉంటేనే కదా ప్రాబ్లం, వ్యాధి, రోగము, దానికి భోజనము, ఎప్పుడును చూడాలి, కరెక్ట్గా చూసుకోవాలి, బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది, ఈ ప్రాబ్లం అన్నీ. అక్కడ శరీరం పోయిన తర్వాత అది ఉండదు కదా, ఫుల్ ఫ్రీ. అవును, అందుకే మీ కన్నీరును ఆయన తుడుచును. ఇక మరణము లేదు, దుఃఖము లేదు అని మంచి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథాన్ని అందరూ ప్రేమిస్తూ ఉంటారండి. ఇజ్రాయెల్ దేశపు ప్రధాని కూడా అప్పుడప్పుడు బైబుల్ సేస్ అంటాడు. ఆయన బైబుల్ సేస్ అనగానే నా కళ్ళలో కన్నీరు స్టార్ట్ అవుతుందండి. ఆయన అబ్రహాం, ఈసాక్, యాకోబుకి ఇచ్చిన భూమి అని చెప్పంగానే ఇంకా కన్నీరు నాకు స్టార్ట్ అవుతుంది. ఇది సాలమోన్, డేవిడ్ ఏలిన భూమి అని చెప్పంగానే ఇంకా నాకు ఆనందం, సంతోషంలో కన్నీరు వస్తుంది. చదివాం, నమ్మాం, అక్కడ పక్క రుజువు ఇప్పుడు కూడా అక్కడ ఉంది. కాబట్టి మన మాటలు నమ్ముతాం. రక్షణ పొందే ఈ జలము ద్వారా జన్మించడం, మరల జన్మించే ఈ అనుభవం పొందుదాం. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు కూడా చూడండి, నా మాటను శ్రద్ధగా విని నా మాట ప్రకారం నీవు గైకొనిన ఎడల, నడిచిన ఎడల. ఇదే బైబుల్లో ఉన్నది. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ రాయబడి ఉన్నది. ఏమో మాట వినలేదు కదా ఆదా. కాబట్టి మనం దేవుని మాటలను విందాం, ముందుకు వెళ్దాం. తప్పగా దేవుడు మిమ్మల్ని దీవించును. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, కొన్ని మాటలు మేము ధ్యానించాం ఈరోజు. నీ బిడ్డలు ఏ పనికి వెళ్ళినా మీరు తోడుగా వెళ్ళండి, భద్రత దయచేయండి, కాపుదల దయచేయండి, అడ్డు ఆటంకములను తొలగించండి.
ఏ పని చేసినా ఆశీర్వాదకరముగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి వారితో ఉండాలి. ఇప్పుడే ఆకాశం తెరవబడి దేవుని బలమైన శక్తి కుమరించబడును గాక. ప్రతి వ్యాధి బాధ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. చీల్చబడిన మీ హస్తము ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక. శక్తి బాడీలో దిగివచ్చును గాక. నరములలో ఎముకలలో శక్తి పారును గాక. ఘనత మహిమానికి యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారు, బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పగా మీరు దీవించబడుతురు. అందరికీ తెలియజేయండి. రోజు వచ్చుచున్న దేవుణ్ణి మాటలను వినండి. విశ్వాసంలో బలం పొంది ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.